తీసుకుందాం. రజని గారు నమస్తే అండి. నమస్తే. రైట్, ఈ రోజు అయితే మధ్యంతర బెయిల్, 4 వారాలకు మధ్యంతర బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది ఆరోగ్య కారణాల దృష్ట్యా. సో దాంట్లో చాలా కండిషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా కానీ చూపించుకోవచ్చు, పూచికత్తులు కావచ్చు, ఆ తర్వాత షూరిటీ కావచ్చు, ఇవన్నీ కూడా ఇచ్చిన పరిస్థితి. సో ఓవరాల్గా మీరు జనసేన పార్టీ అధికార ప్రతినిధి, అదేవిధంగా అడ్వకేట్గా కూడా ఉన్నారు కాబట్టి ఏం చెప్తారు ఈరోజు జరిగినటువంటి దీనికి సంబంధించి? ముఖ్యంగా ఇది ఏదైతే మధ్యంతర బెయిల్ హెల్త్ కండిషన్ దృష్ట్యా ఇవ్వడం జరిగిందండి. సో 4 వారాలు అంటూ మళ్ళీ నవంబర్ 28 తిరిగి వచ్చేయాలంటూ కూడా బెయిల్ కండిషన్స్ ఉన్నాయి. అదే రకంగా హాస్పిటల్ ఇల్లు తప్ప వేరే ఉండకూడదు, ఎవరిని కలవకూడదు, లేకపోతే రాజకీయాలుగా లేకపోతే కేసుని ప్రభావితం చేయకూడదు అంటూ సర్వసాధారణంగా కండిషన్స్ పైలో అన్ని కండిషన్స్ ఉంటాయి కాబట్టి ఉన్నాయండి. కొత్త కండిషన్ ఏంటంటే చాలా వినూత్నమైన కండిషన్ అని భావించాలండి. ఎన్ఎస్జే కమాండర్లు ఉండగా ఎన్ఎస్జే కమాండర్లను మించి ఇద్దరు డిఎస్పీలు పెట్టారండి. అంటే ఎవరు వీళ్ళు అంటే చంద్రబాబు గారికి రక్షణ కల్పించడానికా, లేకపోతే చంద్రబాబు గారు ఎవరెవరితో ఏమేమి మాట్లాడుతున్నారు, చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, లేకపోతే ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారు అనే దాని గురించి దర్యాప్తు చేసుకోవడానిక. సో నాకు తెలిసి ఎన్ఎస్జే కమాండర్లు ఉండగా ప్రత్యేకించి చంద్రబాబు గారిని రక్షణ కల్పించేంత స్థాయి రాష్ట్ర స్థాయి పోలీసులు ఇవ్వలేకపోవచ్చు. వాళ్ళ వల్ల కూడా సెక్యూరిటీ లేదనే కదా కేంద్రం ఎన్ఎస్జే కమాండర్లు ఇచ్చింది. బట్ ఎందుకు అర్థం కాని విషయం ఏంటంటే హైకోర్టు కూడా అడిగింది ఎందుకు ఇద్దరు డిఎస్పీలు అనేది మీరు సమాధానం చెప్పండి అని. అదే రకంగా ఈ ఇద్దరు డిఎస్పీలు మన చంద్రబాబు గారి ఇంటి కాడ గేట్ కాడ వాచ్మెన్లా ఉంటారు, బెడ్రూమ్ దగ్గరే కాపలా కాస్తుంటారు, లోపలికి ఎవరు వెళుతున్నారు, ఏమేమి మాట్లాడుతున్నారు, పెన్ కెమెరా పెట్టుకుంటారా, బటన్ కెమెరా పెట్టుకుంటారా, జైల్లో అయిపోయింది నిఘా, మళ్ళీ ఇంటి దగ్గర బిగిన్ చేస్తారు, కాశీకెళ్ళినా శనీశ్వరం వదలదన్నట్టుగా అంత కష్టపడి మధ్యంతర బెయిల్ తెచ్చుకొని. రజని గారు ఇప్పుడు నిజంగా కూడా మీరు అంటున్నట్టుగా ఎంతో మంది ఈ విధంగా బెయిల్ తీసుకొని బయట 10-10 సంవత్సరాలుగా తిరుగుతున్నారు కదా, మరి వాళ్ళ దగ్గర ఇట్లాంటి సెక్యూరిటీ లేదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా గానీ క్లియర్ గా తెలిసిపోతుంది కదా ఆయన ఎటు వెళ్తున్నారు ఏంటి అనేది, ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు సార్. ముఖ్యంగా అసలు ఇటువంటి కేసుల్లో హెల్త్ కండిషన్ దృష్ట్యా బెయిల్ కొదిలి మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు అసలు కేసుని ప్రభావితం చేయడానికి స్కిల్ డెవలప్మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్డు, లేకపోతే ఫైబర్ గిడ్డి, ఇవన్నీ కేసుల్ని ప్రభావితం చేయడానికి ఆయన ఏం చేస్తాడు? ప్రభుత్వం నీది, గద్దెను ఎక్కింది నువ్వు, 151 సీట్లతో ఈ రోజు అరాచకం సృష్టించు తెలుగుదేశంలో ఉన్న ప్రతి ఒక్క మినిస్టర్ ని, మాజీ మినిస్టర్లని, ఎమ్మెల్యేలని మొత్తాన్ని ఎత్తి లోపలేసి ఏది నీ వైసీపీలో కూడా నీకు ఎదురుగా మాట్లాడినటువంటి గుండె జగన్ జగన్ అనే ఆవిడ్ని గన్ పెట్టి బెదిరించిన తరుణాలు, కోటన్ రెడ్డి గారిని, రఘురామకృష్ణరాజు గారిని అందరం చూసాం. ఇంకా తాపత్రయం ఏంటంటే జైల్లో పెట్టాడండి పెన్ కెమెరాలు, బటన్ కెమెరాలు, అయిపోయింది. మళ్ళీ చంద్రబాబు గారు అడుగడుగునా ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలా? తెలుసుకోకపోతే జగన్ అన్నకి నిద్ర పట్టదు. ఈ రోజు చంద్రబాబు కలవడానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఎలా ఉన్నారు, మీ ఆరోగ్యం బాగుందా అన్నారు, ఏంటో కాగితం మీద రాసేదారు, మరి అదేంటో తెలుసుకోవాలి. ఆ పెన్ కెమెరా పెట్టి జూమ్ చేయండి. నీకెందుకయా, నీకెందుకు, నువ్వు రక్షణ ఇవ్వడానికి వచ్చావా? రాష్ట్ర పోలీసులు కూడా రక్షణ ఇచ్చే పరిస్థితి ఉందా? జైల్లో రక్షణ లేదు, మేము రక్షణ కల్పించలేం, కోడికత్త సీన్ అని రాజమండ్రి సెంట్రల్ జైలు మార్చి పంపించిన వాళ్ళు డ్రోన్ కెమెరాలు ఎక్కడ ఎగురుతున్నాయి దర్యాప్తు చేసి పట్టుకోవయ్యా అంటే ఎక్కడ వాచ్మెన్ డ్యూటీ చేస్తానంట. రజని గారు నిజంగా కూడా ఆ ఇద్దరి ఫోన్లకు సంబంధించి ఏం కాల్స్ వస్తున్నాయి, ఏం పోతున్నాయి కూడా ఖచ్చితంగా తెలుసుకునే ఏదైనా దానికి సంబంధించి ఉంటుందా, అట్లా ఏదైనా ఆర్డర్ తీసుకునే విధంగా? అదే సార్, అసలు ఈ ఇద్దరు డిఎస్పీలు ఎందుకు పెడతారంటూ కూడా కోర్టు అసలు మీ ఉద్దేశం ఏంటంటూ అడిగింది. వాళ్ళు ఏం సమాధానం చెప్తారో వినాలా? అదే రకంగా వీళ్ళు కాల్స్ దాకా పోయారండి, వాట్సాప్ వీడియో కాల్స్ లో చంద్రబాబు గారు ఇప్పుడే కీరా దోసకాయ కోసుకొని తింటున్నారు, ఇది అయిపోయాక చంద్రబాబు గారు క్యారెట్ జ్యూస్ తాగారు, ఈరోజు చంద్రబాబు గారు 2 ఇడ్లీనే తిన్నారు, చంద్రబాబు గారిని కలవడానికి రఘురామ కృష్ణరాజు గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చారంటూ ప్రతీది పిన్ టు పిన్ డైరీ రిపోర్ట్ రాసి తాడేపల్లి ప్యాలెస్ కి పంపించకపోతే తాడేపల్లి ప్యాలెస్ లో జగన్ అన్న నిద్రపోడండి. ఎందుకంటే ప్రత్యర్థులు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి, ప్రత్యర్థుల వ్యూహం తెలుసుకోవాలి. మనం పోరాడే యోధుడం అయితే మన సైన్యులు ఎంతమంది ఉన్నారు, మన సైన్యం దగ్గర ఆయుధాలు ఉన్నాయా, మనం పోరాడగలమా, జనంలో మనకి మంచి అభిప్రాయం ఇవన్నీ లేవండి. చెమ్మా చెక్క కబుర్లతో ఇద్దరు డిఎస్పీలను పెట్టి అక్కడ ఏం జరుగుతుందో నిఘా అంట. నిజంగా కూడా ఖచ్చితంగా రజని గారు అంటున్నట్టుగా అందరు వస్తారు, అందరు కలుస్తారు. ఎందుకంటే ఆయన ఇంత 53 రోజులుగా జైల్లో ఉన్నారు, ఆరోగ్య సమస్యలు అన్నారు, ఎప్పటి నుంచో కూడా అసలు నిజంగా కూడా ఎప్పుడో బెయిల్ వచ్చి బయటకు వచ్చి ట్రీట్మెంట్ ఇవన్నీ చేసుకోవాల్సిన పరిస్థితి. అట్లాంటి పొజిషన్ లో ట్రీట్మెంట్ చేసుకుని ఇంట్లో ఉన్నప్పుడు పరామర్శించడానికి, చూడడానికి చాలా మంది వస్తుంటారు కదా, రాజకీయ కారణాలే ఉండక్కర్లేదు.
రాజకీయ కారణాలు కాదండి, రాష్ట్రమ ఊపిరి పీల్చుకో చంద్రబాబు గారు బయటకు వచ్చే తరుణం అంటూ ఈ రోజు రాష్ట్రం అంతా గొల్లుమంటుందండి. ఎందుకంటే రాజకీయ వ్యూహ నాయకుడు అండి, ఈ రోజు రాజధాని నిర్మాణ సూత్రధారండి, హైటెక్ సిటీని మలచగల వ్యక్తి అండి, ఎలక్షన్ కి 100 రోజులు టైం ఉందండి. ఆయనకున్నటువంటి అనుభవంతోనే ఈ రోజు వ్యూహం అనేది నడుస్తుందండి. మరి ఆయన ఓపిక ఉన్నా ఓపిక లేకపోయినా రాష్ట్ర ప్రజల కోసం ఈ రాజకీయం కోసం మాకు సమయం కేటాయించాల్సిందే. ఆయనకి బాగున్నా బాగోపోయినా మధ్య మధ్యలో పూర్తిగా ఇలా చేయండి, ఇలా కలవండి, ఇలా చేయండి, ఇలాంటి గొడవలు రానివ్వకండి, వ్యూహం ప్రకారం వెళ్ళండి, మన వ్యూహం ఏంటో ప్రత్యర్థులకు తెలియకూడదు అంటూ అనుభవజ్ఞులైనటువంటి చంద్రబాబు గారు బయటకు వస్తే నిజంగా ప్రాణం లేచి వచ్చిందండి. ఎందుకంటే నిజంగా రజనీ గారు మీరు అంటున్నారు మధ్యలోకి వస్తున్నారు ఊరికే, ఇప్పుడు వ్యూహం ఏంటో తెలియదు ఇవన్నీ అని చెప్తున్నారు మీరు, సో అట్లాంటి ఆలోచన చేస్తారని. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫోన్ ట్యాంపరింగ్లు కావచ్చు, ఏదైనా వాట్సాప్ కూడా ఏం మాట్లాడుతున్నారు తెలుసుకున్నారు కదా, మరి అట్లాంటి ఇబ్బందులు ఉన్నాయంటారా సార్? ఈ రోజు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసుల్లో కుక్కలు పట్టుకోలేదండి, అంటే మామూలు కుక్కలు, పోలీస్ కుక్కలు ఇవన్నీ కూడానండి. ఎందుకంటే సిఐ కూడా రక్తపు మడుగులతో ఉన్న వాడికి గుండెపోటు వచ్చిందని చెప్పినటువంటి దౌర్భాగ్యమైన పోలీస్ వ్యవస్థ మా రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉందండి. అటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే పోలీస్ అధికారి ఏది పాపం అంగళ్ళ కేసులో చంద్రబాబు గారు 307 పెట్టినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉందండి ఈరోజు మా రాష్ట్ర పోలీస్ వ్యవస్థ. అటువంటి పోలీస్ వ్యవస్థలు ఇద్దరిని పెట్టారండి. మీరు అన్నట్టుగా ఫోన్ ట్యాపింగ్, ఫోన్ రికార్డింగ్ అంటే గూగుల్ టేక్అవుట్ లొకేషన్ ద్వారా మాత్రమే ఈ రోజు వివేకానంద రెడ్డి గారి కేసును ఛేదించగలిగామండి. ఈ రోజు రాష్ట్రానికి ప్రపంచానికి తెలియకముందే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అన్నది కూడా కేవలం ఫోన్ కాల్ రికార్డింగ్ ద్వారానండి. సో ఈ రోజు చంద్రబాబు గారి ఇంట్లో ఏం నడుస్తుంది, చంద్రబాబు గారి ఇంట్లో ఎంతమందికి వచ్చారు, ఎంతమందిని కలిశారు, ఎన్ని ఫోన్లు వాడుతున్నారు, ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారు, ఇవన్నీ ఎందుకండి, ఎందుకండి ప్రత్యర్థులకి? ఈ రోజు ఒక శాఖలో ఉన్నారు, ఆ శాఖని ఉద్ధరించండిరా అంటే మీటింగ్లు పెట్టి మైకులు పెట్టి ప్రత్యర్థులను తిట్టడమే పనిగా పెడతాడు. ఇంకొకటైతే ఢిల్లీ దాకా పోయి పోలవరం ప్రాజెక్ట్ వేస్తాడంటే కాదట, బ్రో సినిమా కలెక్షన్స్ ఎంత వచ్చినాయో తెలుసుకుంటాడట. ఒక ఆవిడేమో పర్యాటక శాఖలో ఏం డెవలప్ చేయమని అంటే పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, నేనే దగ్గరుండి ఆయనకి ఇంకొక పెళ్లి చేస్తానని మాట్లాడతాడు. సో వ్యవస్థలో అంబటి రాంబాబు గారి గురించి కూడా కామెంట్స్ వస్తున్నాయి, ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి మద్యం కాకుండా దుబాయ్కి వెళ్ళి మద్యం కొంటున్నారని ఏదో విజువల్స్ కూడా వచ్చాయి కదా చాలా. ఎస్ సార్, డిస్టిలరీస్ గురించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద ఇంకొక కేసు వేసి ఎక్కడ బెయిల్ వచ్చేస్తుందా, ఈ బెయిల్ రాకముందే మళ్ళీ ఇంకొక పీటీ వారెంట్ పెట్టేస్తే జైల్లోంచి బయటికి రాకుండానే ప్రిజనర్ ట్రాన్స్మిట్ వారెంట్ కాబట్టి అక్కడే ఉండి మళ్ళీ ఆ కేసుకి బెయిల్ తెచ్చుకుంటారని నిన్నటి సాయంత్రం వరకు వ్యూహం పెట్టారండి. కానీ హెల్త్ కండిషన్ దృష్ట్యా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని, 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం గల వ్యక్తిని కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత న్యాయస్థానాలకు కూడా ఉంది కాబట్టి, అందులోనూ స్వతహాగా హెల్త్ కండిషన్ 74 సంవత్సరాల వ్యక్తి పైబడిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా అందులోనూ కంటికి సంబంధించిన సర్జరీ నీడ్ కాబట్టి ఈ మధ్యంతర బెయిల్, ఈ హెల్త్